వేములవాడ పట్టణంలోనే మొదటి బైపాస్ ప్రాంతంలో గల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నానా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు వర్షానికి తడిసిపోయి మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులు నష్టపోకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని రైతులు పేర్కొన్నారు. వారం రోజులు ఆయన పోసి పోసి నుంచి ఇప్పుడు కాంట పెట్టిన సుతా ఇన్నే ఉంటున్నాయి. మా ఈ రోజు దడుతున్నాయి, నిన్న వర్షానికి దడిచినాయి, మొన్న దడిచినాయి. ఇవాళ సుదా ఇప్పుడు 10 గంటలకు వచ్చినామంటే ఇప్పటికి సుతా ఇంటికి పోలే, మేము అన్నం తినలే. ఇక అన్నం తిన్నాకే నేర్పుతున్నాం, మాకు ఏదన్నా సహకరిస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. లారు పంపిర్రి, ఇబ్బంది పెట్టకుర్రి. మాకు ఇక ఇదే కష్టం అవుతుంది, ఊకే అచ్చుడుపోడు, రవాణా తిరుగుడు, ఈ పేపర్ కవర్లు వేసుడు, ఊకే తీసేసుడు, ఈ బట్టలు తడడం, ఈ ఎండలు ఏంది సారు. మాకు బయట పనులు, ఇప్పుడు వ్యవసాయ పనులు ఇంకా ఉన్నాయి కదా, ఒకటి ఒకటి గడ్డి తెచ్చుకున్నాడు. మీరు కొంచెం లార్లు పంపిస్తే మాకు మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. విత్తనాలు మొలకలు వస్తున్నాయి, మీరు అధికారులు మాకు లార్లు పంపించాలి. మీరు తొందర ఎంత తొందర పంపిస్తే మా కాంటాక్ట్ అయిన సుధమ్మ ఎత్తచ్చు సారు.